नेक्स्ट मेथड सो इंत एस्टिक मीडियम एग्जांपल चूड़ा जरिए दींट बैलेंस ऑफ रिडॉक्स रिएक्शंस बैलेंस ऑफ रिडॉक्स रिएक्शंस बाय बाय आयन इलेक्ट्रॉन मेथड बैलेंस ऑफ रिडॉक्स रिएक्शंस बाय आयन इलेक्ट्रॉन मेथड सो अदे मोडल लो नेक्स्ट एग्जांपल Cr2O7 माइनस टू Cr2O7 माइनस टू प्लस SO2 प्लस SO2 ग्लिसराइज Cr+3 प्लस SO4 माइनस टू Cr+3 प्लस SO4 माइनस टू सो मुझे मन ऑक्सीडेशन एज रिडक्शन मन मुझे डिवाइड चेसुकोवाली सो क्रोमियम पक्कन ఎన్ని ఆక్సిడెంట్స్ ఉన్నాయి 7 ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవు కాబట్టి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్ ఇక్కడ చూడండి సల్ఫర్ పక్కన ఎన్ని ఆక్సిడెంట్స్ ఉన్నాయి 2 ఆక్సిడెంట్స్ ఉన్నాయి పక్కన ఇక్కడ రెడ్ సెల్ ఎన్ని ఆక్సిడెంట్స్ ఉన్నాయి 4 ఆక్సిడెంట్స్ కదా కాబట్టి ఇక్కడ ఏమైనట్టు ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ ఇంకోటి రిడక్షన్ ఆక్సిడేషన్ రిడక్షన్ ముందుగా మనం ఏం రాసుకోవాలంటే ఇప్పుడు ఇట్లా కూడా చెప్పొచ్చు ఇంకొక దగ్గర చెప్పొచ్చు చెప్పినా ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్పొచ్చు Cr2O7 మైనస్ 2 లో Cr2O7 మైనస్ 2 లో క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి 2 క్రోమియమ్స్ 7 ఆక్సిజన్స్ పైన చార్జ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేయాలి పైన చార్జ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేయాలి Cr2O7 మైనస్ 2 లో క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ మనం ముందుగా ఫైండ్ అవుట్ చేద్దాం 2 ఇంటూ క్రోమియం ప్లస్ 7 ఇంటూ ఆక్సిజన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 2 క్రోమియం క్యాలిక్యులేట్ చేయాలి ఎక్స్ 7 ఇంటూ ఆక్సిజన్ ఎంత మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 జా 14 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 2x ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 14 అడిగితే ప్లస్ 14 2x ఇస్ ఈక్వల్ టు ప్లస్ 12 x ఇస్ ఈక్వల్ ప్లస్ 12 బై 2 12 2 1 జా 2 6 జా x ఇస్ ఈక్వల్ టు ప్లస్ 6 Cr2O7 మైనస్ 2 SO2 తో రియాక్ట్ కాకముందు దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే ప్లస్ 6 దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ప్లస్ 6 నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ చూద్దాం సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత x ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఒక సల్ఫర్ రెండు ఆక్సిజన్స్ ఇస్ ఈక్వల్ టు 0 సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ 2 ఇంటూ మైనస్ 2 ఇస్ ఈక్వల్ 0 ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4 ఇస్ ఈక్వల్ 0 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 4 సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ప్లస్ 4 నెక్స్ట్ క్రోమియం ప్లస్ 3 SO4 మైనస్ 2 క్యాలిక్యులేట్ చేద్దాం SO4 మైనస్ 2 SO4 మైనస్ 2 లో సల్ఫర్ యొక్క అండర్లైన్ ద ఎలిమెంట్ సల్ఫర్ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు 1 ఇంటూ ఎస్ 4 ఇంటూ ఓ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం 1 ఇంటూ ఎస్ ప్లస్ 4 ఇంటూ ఓ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 సల్ఫర్ కదా 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ 4 ఇంటూ ఆక్సిజన్ ఎంత మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ఎక్స్ ఇస్ ఈక్వల్ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 8 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ 6 అంటే ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ప్లస్ 6 చూడండి ప్లస్ 6 నుంచి క్రోమియము ప్లస్ 3కి డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాల్డ్ రిడక్షన్ Cr2O7 మైనస్ 2 Cr+3గా మారింది అంటే రిడక్షన్ SO2 SO4 మైనస్ 2గా మారింది అంటే చూడండి సల్ఫర్ ప్లస్ 4 నుంచి ప్లస్ 6కి వచ్చింది అంటే ఇంక్రీజా డిక్రీజా ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్ ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల క్షయకరణం ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాల్డ్ ఆక్సిడేషన్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాల్డ్ రిడక్షన్ ఈ విధంగా SO2 SO4 మైనస్ 2గా మారడం ఆక్సీకరణం Cr2O7 మైనస్ 2 Cr+3గా మారడం క్షయకరణం నెక్స్ట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఆక్సిడేషన్ ఏంది SO2 2 SO2 2 SO4 మైనస్ 2గా మారడం
अटे प्लस फोर ऑक्सीडेशन स्टेट टू प्लस सिक्स इंक्रीज ऑक्सीडेशन. नेक्स्ट द रिडक्शन ऑफ रिएक्शन CR2O7 माइनस टू टू CR प्लस थ्री अटे प्लस सिक्स टू प्लस थ्री ऑक्सीडेशन ऑफ रिएक्शन SO2 टू SO4 माइनस टू प्लस फोर टू प्लस सिक्स द रिडक्शन ऑफ रिएक्शन CR2O7 माइनस टू CR प्लस थ्री क्रोमियम इक्कड़ ऑक्सीडेशन नंबर प्लस सिक्स टू प्लस थ्री. ఈ విధంగా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకున్న తర్వాత మనం బ్యాలెన్స్ చేయాలి. మన ఇంతకుముందు డిస్కషన్లో కూడా ఫస్ట్ పాయింట్ మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అయిపోయింది. సెకండ్ పాయింట్ రాసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. చూడండి ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ఏమున్నాయి, సల్ఫర్. మరి సల్ఫర్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో, రైట్ సైడ్ కూడా ఎన్నే ఉన్నాయా లేవా? లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఒకటి, రైట్ సైడ్ కూడా ఒకటే. సో మళ్ళీ యాజ్ ఇట్గా SO2 SO4 మైనస్ టూ అంటే సల్ఫర్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్, ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ఏమున్నాయి, క్రోమియం. ఇక్కడ ఎన్ని క్రోమియం, చార్జెస్తో సంబంధం లేదు, ఆటమ్స్ మాత్రమే చూసుకోవాలి. ఎన్ని క్రోమియంస్ ఉన్నాయి, ఒకటి. ఇక్కడ ఎన్ని క్రోమియంస్ ఉన్నాయి, రెండు క్రోమియంస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని క్రోమియంస్ ఉన్నాయి, రెండు క్రోమియంస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ క్రోమియంస్ తక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి CR2O7 మైనస్ టూ ఇక్కడ టూ క్రోమియం తీసుకోవాలి. టూ అని రాయాలి, రెండు క్రోమియంలు ఇక్కడ, ఇక్కడ రెండు క్రోమియంస్. అర్థమవుతుందా, ఇక్కడ ఎన్ని క్రోమియంస్ ఉన్నాయి, రెండు క్రోమియంస్. ఇక్కడ ఒకటే క్రోమియం ఉంది కాబట్టి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఎన్ని క్రోమియంస్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని క్రోమియంస్ ఉండాలి. క్రోమియం ఈజ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్ అని రాస్తాం. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసినాం కాబట్టి బ్యాలెన్స్ అని రాస్తాం. సో ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంది, ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, థర్డ్ పాయింట్, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఫోర్ ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ టూ ఆక్సిజన్స్ ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఆక్సిజన్కు, ఇంతకుముందు ఏమన్నాం, ఒక ఆక్సిజన్ తక్కువ అయితే దాని బదులు ఏమన్నాం, ఒక H2O తీసుకోవాలి. ఒక ఆక్సిజన్కి ఒక H2O తీసుకోవాలి. ఎన్ని ఆక్సిజన్ తక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రెండు ఆక్సిజన్ తక్కువ ఉన్నాయి కాబట్టి SO2 ప్లస్ ఒక ఆక్సిజన్కి ఒక H2O, రెండు ఆక్సిజన్కి రెండు H2Oలు, యూస్ రైస్ SO4 మైనస్ టూ. సో చూడండి ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్స్, రెండు, ఇవి రెండు, నాలుగు. సో నాలుగు ఆక్సిజన్స్. సో ఓ ఈజ్ ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, సెవెన్ కదా, ఇక్కడ సెవెన్, ఇక్కడ ఆక్సిజన్స్ లేవు కదా. సో ఎన్ని ఆక్సిజన్లు తక్కువగా ఉంటే అటువైపు ఏం చేయాలి, అన్ని H2Oలు తీసుకోవాలి, సెవెన్ H2O. సో సెవెన్ ఆక్సిజన్స్, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ పాయింట్ ఏంది, హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్ హైడ్రోజన్స్. హైడ్రోజన్లు తక్కువగా ఉన్న వైపు ఏం చేయాలి, ఒక హైడ్రోజన్కు ఒక H+ తీసుకోవాలి, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, నాలుగు హైడ్రోజన్ ఉన్నాయి కదా. ఇటువైపు హైడ్రోజన్స్ లేవు కదా, ఎన్ని తక్కువ ఉన్నాయి, నాలుగు తక్కువ ఉన్నాయి కదా. సో దాన్ని ఏమని రాయొచ్చు అంటే SO2 ప్లస్ 2H2O గివ్స్ రైజ్ SO4 మైనస్ టూ ప్లస్ 4H+. సో ఇప్పుడు ఫోర్ హైడ్రోజన్స్, హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 2 14 హైడ్రోజన్స్ ఉన్నాయి.
ఇక్కడ లేవు కాబట్టి ఎన్ని హైడ్రోజన్లు తక్కువగా ఉంటే అటువైపు అన్ని హెచ్ ప్లస్ లో యాడ్ చేయాలి 14 హెచ్ ప్లస్ యూస్ రైస్ ఆర్ ప్లస్ 3 ప్లస్ 7 హెచ్ 2 హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్ హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్ సో అదర్ దెన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయినాయి నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయినాయి నెక్స్ట్ పాయింట్ ఏంది చార్జెస్ బ్యాలెన్స్ ఆవేశాలను తుల్యం చేయుట చార్జెస్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ చూడండి ఇక్కడ ఎన్ని మైనస్ ఉన్నాయి రెండు మైనస్ ఉన్నాయి ఇక్కడ నాలుగు ప్లస్లు ఉన్నాయి అంటే ఏం కావాలి ఇంకా టూ మైనస్లు కావాలి ఎస్ఓ టూ ప్లస్ టూ హెచ్ టూ ఓ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ప్లస్ ఫోర్ హెచ్ ప్లస్ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ ఇక్కడ కూడా చార్జెస్ బ్యాలెన్స్ చేయండి ఇక్కడ ఎన్ని మైనస్ ఉన్నాయి రెండు ప్లస్లు 14 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్లస్లు టూ త్రీ జా సిక్స్ ప్లస్ సిక్స్ ఉంది ఇక్కడ కూడా ప్లస్ సిక్స్ ఉండాలి అంటే ఏం చేయాలి 14 నుంచి రెండు పోతే 12 ప్లస్లు అంటే ఎన్ని మైనస్లు ఉండాలి ఇంకా చూద్దాం సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ ప్లస్ 14 హెచ్ ప్లస్ 14 హెచ్ ప్లస్ నెక్స్ట్ సిక్స్ మైనస్ టూ సిఆర్ ప్లస్ త్రీ ప్లస్ 7 హెచ్ టూ చూడండి టూ త్రీ జా సిక్స్ సిక్స్ ప్లస్లు ఉన్నాయి ఇటువైపు ఇక్కడ కూడా ప్లస్ సిక్స్ ఉండాలి 14th నుంచి టూ పోతే ఎంత 12 ప్లస్లు 12 నుంచి సిక్స్ పోతే సిక్స్ సిక్స్ ప్లస్లు బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ నెక్స్ట్ పాయింట్ ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో దీని ఈక్వేషన్ వన్ అనుకోండి దీని ఈక్వేషన్ టూ అనుకోండి ఈక్వేషన్ వన్ని మనం ఏం చేయాలి ఈక్వలైజ్ కావాలంటే ఈ టూ ఎలక్ట్రాన్స్ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ కావాలంటే ఈ ఈక్వేషన్ని త్రీ చేత మల్టిప్లై చేయాలి ఈక్వేషన్ వన్ని త్రీ చేత మల్టిప్లై చేస్తే ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది సో త్రీ చేత చేయండి త్రీ ఇంటూ ఎస్ఓ టూ త్రీ ఎస్ఓ టూ త్రీ ఇంటూ టూ సిక్స్ హెచ్ టూ ఓ త్రీ ఇంటూ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ హెచ్ ప్లస్ త్రీ టూ జా సిక్స్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఈక్వేషన్ టూని ఏం చేయాలి ఈ సిక్స్కి సమానం కావాలంటే వన్ చేత మల్టిప్లై చేయాలి అంటే వన్ అంటే సేమ్ అదేవిధంగా ఉంటుంది వన్ ఇంటూ సిఆర్ టూ ఓ సెవెన్ సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ వన్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ హెచ్ ప్లస్ వన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఎలక్ట్రాన్స్ వన్ ఇంటూ టూ టూ సిఆర్ ప్లస్ త్రీ వన్ ఇంటూ సెవెన్ సెవెన్ హెచ్ టూ ఓ సో నెక్స్ట్ స్టెప్లో యాడింగ్ ద టూ ఆఫ్ రియాక్షన్స్ యాడింగ్ ద టూ ఆఫ్ రియాక్షన్స్ వి గెట్ చూడండి త్రీ ఎస్ఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ గివ్స్ రైజ్ త్రీ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ట్వెల్వ్ హెచ్ ప్లస్ ప్లస్ సిక్స్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ కింద సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ ఫోర్టీన్ హెచ్ ప్లస్ ప్లస్ సిక్స్ ఎలక్ట్రాన్స్ టూ సిఆర్ ప్లస్ త్రీ సెవెన్ హెచ్ టూ ఓ సిక్స్ ఎలక్ట్రాన్ క్యాన్సల్ మిగిలింది ఏంది త్రీ ఎస్ఓ టూ ప్లస్ సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ ప్లస్ ఫోర్టీన్ హెచ్ ప్లస్ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ యూస్ రైస్ టూ సిఆర్ ప్లస్ త్రీ త్రీ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ నెక్స్ట్ ట్వెల్వ్ హెచ్ ప్లస్ ప్లస్ సెవెన్ హెచ్ టూ ఓ ఇక్కడ చూడండి సరే ఏది ముందు ఏది రాసిన ఏం లేదు సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ ప్లస్ త్రీ ఎస్ఓ టూ ప్లస్ 14 హెచ్ ప్లస్ ఉన్నాయి ఇక్కడ 12 హెచ్ ప్లస్ ఉంది 12 ఏది ఎక్కువ ఉంది 14 కదా ఈ 12 హెచ్ ప్లస్ ఇటు వస్తే మైనస్ 12 హెచ్ ప్లస్ 14 నుంచి 12 పోతే ఎంత 2 హెచ్ ప్లస్ నెక్స్ట్ సిక్స్ హెచ్ టూ ఓ సెవెన్ హెచ్ టూ ఓ సెవెన్ ఎక్కువ ఎటువైపు ఉంది ఇక్కడ రెడ్ సైడ్ ఉంది కాబట్టి ఈ సిక్స్ హెచ్ టూ అటు పోతే మైనస్ సిక్స్ హెచ్ టూ ఓ సెవెన్ నుంచి సిక్స్ హెచ్ టూ ఓ పోతే హెచ్ టూ ఓ రిమైనింగ్ ఏంది టూ సిఆర్ ప్లస్ త్రీ
3SO4 మైనస్ 2 7S2 మైనస్ 6S2 అంటే H2. CR2O7 మైనస్ 2 ప్లస్ 3SO2 ప్లస్ 14 మైనస్ 12 అంటే 2H ప్లస్ 2CR ప్లస్ 3 3SO4 మైనస్ 2 7S2 మైనస్ 6S2 అంటే H2O. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ దిస్ ఈస్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ యాడింగ్ దీస్ ఈ టూ ఈక్వేషన్స్ వి గెట్ CR2O7 మైనస్ 2 ప్లస్ 3SO2 ప్లస్ 2H ప్లస్ గివ్స్ రైజ్ 2CR ప్లస్ 3SO4 మైనస్ 2 ప్లస్ H2O. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఈ విధంగా ఇచ్చినటువంటి స్కెలటన్ అయానిక్ ఈక్వేషన్ ద్వారా బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అన్నప్పుడు, ఇన్ ఎసిడిక్ మీడియం ఉన్నప్పుడు మనం ఈ కండిషన్స్ ద్వారా ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అనేది సపరేట్ చేసుకోవాలి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఆక్సిజన్ ఆటంను బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఆక్సిజన్ ఆటం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఒక ఆక్సిజన్కి ఒక H2O తీసుకోవాలి, ఎక్కడైతే తక్కువ ఉందో అటువైపు ఒక H2O తీసుకోవాలి. ఆ తర్వాత హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎక్కడైతే హైడ్రోజన్ తక్కువ ఉందో దానికి దగ్గర ఒక H+ తీసుకోవాలి. ఎన్ని హైడ్రోజన్ తక్కువ పడితే అన్ని H+ తీసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటిలో ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్టు చూసుకోవాలి. ఆ తర్వాత యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్, ఈ రెండు ఆఫ్ రియాక్షన్స్ ఒకదానికి యాడింగ్ చేయాలి. యాడింగ్ చేసినప్పుడు మనం ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేస్తూ మిగిలినటువంటి దాన్ని తీసుకొని ఎక్కడైతే H+లు H2O ఉన్నాయనుకో, ఎక్కడ H+ తక్కువ ఉంటే తక్కువ నుంచి ఎక్కువ వైపు తీసుకొస్తూ మనం ఈ విధంగా 14H+ ఉంది, ఇక్కడ 12H+ ఉంది, ఇటువైపు వస్తే 2H+ అవుతుంది, ఇక్కడ 6H2 ఉంది, ఇక్కడ 7H2 ఉంది, 7 వైపు తీసుకొస్తే H2 అవుతుంది. ఈ విధంగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏంది, అన్ని రకాలుగా ఆటమ్స్ అంటే ఇక్కడ అదర్ దెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజను, బ్యాలెన్స్ చార్జెస్, ఎలక్ట్రాన్స్, ఈ విధంగా టోటల్గా స్టెప్ బై స్టెప్గా మనం ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏ మీడియం, ఎసిడిక్ మీడియంలో కండిషన్స్ ఈ విధంగా ఉపయోగించుకుంటూ మనం బ్యాలెన్స్ ద ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయాలి.